రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి ఆదేశాల మేరకు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజు వైఎస్ఆర్ విగ్రహం నుండి వెంకటాపురం వరకు సంగీభావ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని నేను విన్నాను నేను ఉన్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పించి అధికారం చేపట్టారని ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను ఇచ్చిన హామీలు 90% పూర్తి చేశారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందాలనే సంకల్పంతో నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ప్రజల శ్రేయస్సుకై కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు బుట్ట రంగయ్య, పట్టణ యూత్ అధ్యక్షులు నజీర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటివన్నో సహకారాలు చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉందనే దానికి నిదర్శనం ప్రతి ఒక్క చోట అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఖాళీ ఖజానా ఇచ్చిపోయిన వెంబడే మనము అధికారంలో రావడం జరిగింది. ఈ మధ్యనే రాష్ట్రం కొద్ది ఆర్థికంగా పొందుకుంటా ఉంది. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటికి చేరవేసేదానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ 4 లక్షల మంది వాలంటీర్ల పైన మళ్ళా 150,000 మందిని సచివాలయ సిబ్బందిని నియమించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకు అందిస్తా ఉన్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ వాలంటీర్ వ్యవస్థలో పొద్దున 8 గంటల లోపల దాదాపు 100% పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది. అలాగే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గడపకి చేరాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి ఇంత 8 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు 35,000 ఇళ్ల పట్టాలు 35 లక్షల ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్క ఆడబిడ్డ పేరు పైన చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం జరుగుతుంది. పేద ప్రజలకు ఆ రోజు ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ఇల్లు కూడా శాంక్షన్ చేయని ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 35 లక్షల పట్టా ఇళ్ల పట్టాలు ఆడవారి పైన చేస్తానని చెప్పి ముందుకెళ్తా ఉంటే ఆయన కోర్టుకెళ్లి మోకాలు అడ్డు పెట్టి ఈరోజు పట్టాల కనకం నిలబెట్టడం జరిగింది.